పదమూడవ వార్డు ఎలక్షన్స్ ఒక అభిమానానికి అహంకారానికి ఒక నిదర్శనంగా మారింది. ఎందువల్ల అంటే ఎంత అహంకారం ఉండి డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అక్కడ అభిమానమే గెలిచింది. మరి రాబోయే ఎన్నికలలో కూడా ఇది దృష్టిలో పెట్టుకొని, ఇది ఒక ఉదాహరణ మాత్రమే మన ఎమ్మెల్యే గారికి, రాబోయే ఎన్నికలలో కూడా ప్రొద్దుటూరులో నేను విచ్చలవిడిగా డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టి గెలుస్తానని చెప్పి అనుకోవడం అనేది చాలా అది అవివేకమే అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాజమండ్రి గారికి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడితే బాగుంటుంది. కేవలం తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండాను భూస్థాపితం చేసి మేము నిలబడతాము, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పేసి నేను అనుకోవడం చాలా అహంకారానికి ఇది దోహదపడే విషయము. అట్లా మాట్లాడడం అనేది చాలా తప్పని మేము చెప్తున్నాము. రాబోయే ఎన్నికలను కూడా ప్రజలు పూర్తిగా ప్రొద్దుటూరులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం మీద చాలా అభిమానంగా ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి నాయకులు కూడా ఎవరికి ఇచ్చినా టికెట్ తప్పనిసరిగా తెలుగుదేశాన్ని గెలిపించి జెండాను ఎగరవేస్తామని చెప్పి ఒక యూనిట్తో ఉన్నారు. అలాంటి యూనిట్తో ఉండాలి కానీ ఒక వార్డు వార్డు మెంబర్నే గెలిపించుకోలేకపోయినప్పుడు రేపు ఎమ్మెల్యే పదవిలో నేను గెలుస్తానని చెప్పేసి అతను ఎట్లా అనుకుంటున్నాడో మరి అతనికి ఈ ప్రశ్న వదిలేయాల్సి వస్తుంది. మరి ఒక వైసీపీ పార్టీలోనే రెండుగా ఆయన చీల్చి ఒక రెబల్గా వాళ్లే పోటీ పెట్టుకుని వాళ్లే గెలిచిన పరిస్థితి వద్దు సంభవించిందంటే ఇది రాబోయే ఎన్నికలలో కూడా ఇది ఒక పరాకాష్ట, రాబోయే ఎన్నికలకు ఇది ఒక నిదర్శనము. కాబట్టి రాబోయే ఎన్నికలలో ఆయన అహంకారంగానే గెలుస్తాను, ఎంత డబ్బైనా ఖర్చు పెడతానని చెప్పేసి అనుకోవడం అనేది చాలా బ్రహ్మ మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఇది గుర్తెరిగి ఇక మీద వచ్చే ఎలక్షన్స్లో సామరస్యంగా పోయి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రొద్దుటూరు ప్రజానీకానికి ముఖ్యంగా తెలుదేశపటి అభిమానులకు కార్యకర్తలకు దీపావళి పండుగ. కేంద్ర ఒక నెల ముందే దీపావళి వచ్చిందంటున్నారా? 4 సంవత్సరాల నుంచి ఈ ఎమ్మెల్యే అరాచకాలు భరిస్తూ ఈ ఎమ్మెల్యే మాట్లాడే అబద్ధాల కల్లిబొల్లి మాటలను వింటూ ఈ ఎమ్మెల్యే గారు, నేను 30 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యేని, నా తర్వాత నా వారసులు ఎమ్మెల్యే అవుతారు అంటూ చెప్పుకొస్తున్న మాటలు ఇంటుంటే కినా ప్రజలందరూ అనుకుంటుంటారంట, ఎంతమంది పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఇంక నన్ను ఎవరు ఆక్రమించలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటారంట. ఈరోజు ఆ రాజ్యాలు లేవు, ఆ రాజనీతి వ్యవస్థ లేదు. ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే మాట చెప్తున్నాం, నువ్వు జరిపిన పొద్దుటూరు ఎలక్షన్స్లో ఎంతోమందిని భయపెట్టి ఎంతోమంది నామినేషన్ ఇవ్వకుండా గతంలో చేసినావు. ఈరోజు ప్రజలకు అర్థమైంది ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ జరగాల. మా నాయకుడు కూడా ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా ప్రతి చోట నామినేషన్ వేయండి, ప్రజలలో మార్పు ఉంది, ఆ నామినేషన్ వేస్తే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీని గెలిపిస్తారని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. అదే మాట ప్రకారం మా నాయకుడి మాట ప్రకారం ప్రతి వార్డులో ప్రతి సర్పంచ్ దానికి కూడా మేము నామినేషన్ వేసాము. ఈరోజు రాష్ట్రం మొత్తము తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, ఈ సైకోపాలను అది అంతమందించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు ఓటేసి ఈరోజు గెలిపేసి చూస్తుంటే కదా రాబోయే తెలుగుదేశం పార్టీ అని స్పష్టమవుతుంది. అంతేకాదు ఒక మాట చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, అయ్యా ఎమ్మెల్యే గారు అహము తలకెక్కితే ఆకాశం అయితే చూస్తున్నావు, ఈరోజు ప్రజలది కూర్చోడు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మంచి సుపరిపాలన కోరుకుంటున్నారు. అంతేగాని ఈరోజు మీరు అనుకునేంత మాత్రమే డబ్బులు ఇస్తే కదా ప్రజలు నాకే ఓటేస్తారు. ఈరోజు ఒక ఓటుకు 30 నుంచి 40 వేలు ఖర్చు పెట్టే పరిస్థితి, అంటే 4 గ్రాములు బంగారు చేను, పట్టు చీరలు, 5000 రూపాయలు డబ్బులు, మహిళలకు కాళ్ళ పట్టీలు, అంటే డబ్బులకే మహిళ ఓటర్లు డబ్బులకే ప్రభావితమై నీకు ఓటేసి గెలిపిస్తాడు. నీ అపోహ మాత్రమే, ఎప్పటికైనా సంక్షేమ పథకాలు కానీ మీరు ప్రజలకి తీసుకెళ్లే మంచి విధానాలు కానీ ప్రజలను హర్షిస్తేనే మీరు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. ఇప్పటికే మీ కోరలు బద్దలు అయిపోయినాయి. మీరు అంటుంటారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనీయము 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 అని, మీరు లాస్ట్ ఒక వార్డు కూడా గెలిచే పరిస్థితి గెలిచలేని పరిస్థితి వెళ్ళిపోయారు. రేపు పెద్దన మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా రేపటి మాత్రం ఖాయం.